నువ్వు మీడియా పాయింట్ ద్వారా మమ్మల్ని గతంలో మాట్లాడినిచ్చాడా? ఈయన మాట్లాడిచ్చింది ఏం మాట్లాడతారండి? మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుండే. అస్సలు మీడియా పాయింట్లో ఎవరిని అక్కడ మాట్లాడించడం కాదండి. అసెంబ్లీలో ఈ 15 మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళాలనుకుంటే కనీసం ఎంట్రీ కూడా లేదండి. బాబు మీరు ఏం మాట్లాడతారు? ఆ రోజులలో మేమున్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకోవాలన్నా ఏదైనా చెప్పాలనుకున్నా మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి చెప్పుకునే వాళ్ళం. ఈయన టైంలో ఎక్కడ పెట్టించాడండి? ఈయన పెట్టలేదు, ఇప్పుడు తీసేసినారని మీరు ఎట్లా మాట్లాడతారు? తీసేశారు, మేము పెట్టామా నిరసన చేసుకునే దౌర్భాగ్యం వాళ్ళకి దొరికింది. ఆ మాత్రం కూడా పెట్టకుండా అన్ని కట్ చేసి మీడియాను బంద్ చేసి అన్ని బంద్ చేసినప్పుడు అప్పుడు ఎక్కడ ఎందుకు ప్రశ్నించలేదండి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు వెంకట్ గారు విఘ్నత కలిగినటువంటి లేదా రాజకీయంగా పరిణితి సాధించినటువంటి వారు ఏం చేస్తారంటే కక్షపూరితమైనటువంటి చర్యలు చేయకూడదు. వారు గతంలో చేశారు కాబట్టి మేము చేస్తాం, దానికి డబుల్ చేస్తాం. అంటే ఇది ఈ ప్రజాస్వామ్యంలో చెల్లునా? నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, తప్పు ఒకరి మీద ఉండనీయండి, ప్రజలు తీర్పిస్తారు కదా. అల్టిమేట్గా ఇది అంతా ఎందుకు మనం చేస్తా ఉన్నాం మేడం? గట్టిగా మాట్లాడినా, పరుషపదజాలమైనా, మేము అవకాశం ఇచ్చామా లేదా, ఇవన్నీ అల్టిమేట్ గా ప్రోగ్రెస్ రిపోర్ట్ చిన్న బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది. భారత రాష్ట్ర సమితికి ఒక రాజ్యసభ సభ్యుని, రాజ్యసభ సభ్యుని అభ్యర్థిగా ఒక అభ్యర్థిని ఎంపిక చేసింది. బీసీ అభ్యర్థి బద్రిరాజు రవిచంద్రను ఎంపిక చేస్తూ కొద్దిసేపు క్రితం ప్రెస్ నోట్ విడుదల చేసింది. తెలంగాణ భవన్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కొద్దిసేపు క్రితం నిర్ణయం తీసుకున్నారు. రేపు నామినేషన్ వేయబోతున్నట్టు ప్రకటించారు బద్రిరాజు రవిచంద్ర. గతంలో బద్రిరాజు రవిచంద్రకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రమే అవకాశం వచ్చింది. మరొక 6 సంవత్సరాలు అవకాశం వచ్చేలా ఒకే ఒక ఆ పార్టీకి ఒకే ఒక రాజ్యసభ సభ్యత్వం అవకాశం ఉంది. ఆ అవకాశానికి గాను బద్రిరాజు రవిచంద్రకి ఇచ్చారు. ముగ్గురు సభ్యులు రిటైర్ అయ్యారు. ఒకరు జోగినపల్లి సంతోష్ కుమార్, మరొకరు బద్రిరాజు రవిచంద్ర, మరొకరు బడుగుల లింగయ్య యాదవ్. ఈ ముగ్గురులో ఒకరికి మాత్రమే అవకాశం వచ్చింది బద్రిరాజు రవిచంద్రకి. రైట్ ప్లీజ్. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడినట్టుగా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కక్షపూరితంగా వ్యవహరించకూడదు. వారు కొన్ని చెప్తా ఉన్నారు, మమ్మల్ని ఊటంకి ఇస్తా ఉన్నారు, మీరు అది చేస్తారు ఇది చేస్తారు, అవన్నీ మీరు తప్పుగా భావిస్తా ఉన్నారు. మరి ఆ తప్పుల్ని డబుల్ తప్పుగా రెట్టించిన ఉత్సాహంతో ఎందుకు చేస్తా ఉన్నారు? ఇది నా సూటి ప్రశ్న. ఇక దీని పెద్ద దీంట్లో ఆర్గ్యుమెంట్ డిబేటబుల్ పాయింట్స్ నేనేం అడగట్లేదు. కాబట్టి దయచేసి మీరు మాజీ మంత్రి, ఒక నిమిషం, మీరు మాజీ మంత్రి, ఇప్పుడు వారిని మాత్రం మోడరేటర్ గారు అంటారు, నేను అన్నప్పుడు అంటారు, ఇది అసెంబ్లీ కాదు కదా. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. అరే మీరు ఎక్కడ, వెంకట్ గారు మీరు మోడరేట్ చేయాలి ప్లీజ్. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చినారు, మీరు ఒక మంత్రిగా చేసినారు, ఒక ఉన్నత చదువులు చదివారు, ఒక నిమిషం, మీరు కూడా దాన్ని ఎట్లా సమర్థిస్తా ఉన్నారంటే మీరు చేసినారు కాబట్టి మేము చేయడం అనేది మీరు మీకంటూ ఒక బాధ్యత ఉంది. మీరు చెప్పేది కొంతమంది ప్రజలు వింటారు, సో మనం అనకూడదు అని చెప్తా ఉన్నాను. రెండోది ఎందుకు మీరు ఇరిటేట్ అవుతున్నారు, నేను అన్నది ఏమన్నా నేను ఇంత డీసెంట్ గా మాట్లాడుతున్నాను, మీరు చెప్పేది తప్పు అంటున్నా నేను. అరే ఒక్క నిమిషం తర్వాత చెప్పండి, మీకు అవకాశం రాదండి. ప్లీజ్ చెప్పింది కదా,
ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడాలంటే నేను ఇక్కడ మాట్లాడాలా ఒక్క నిమిషం ఇప్పుడు ఎట్లుందంటే చర్చ ఇక్కడ తిట్టుతారు అక్కడ ఏమనొద్దు ఇక్కడ మాట్లాడితే మాత్రం తప్పులు తిడుతున్నారు మీరు ఆగండి మేడం మరి చెప్పారు కదా సరే నేను మాట్లాడింది తప్పు అంటున్నారు ఓకే నేను ఏమంటున్నానంటే ఈ రోజు కేఆర్ఎంపీని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేఆర్ఎంపీకి మొత్తం హక్కుల్ని దారదత్తనం చేయడం వల్ల దక్షిణ తెలంగాణ ప్రజలకు చాలా బర్నింగ్ ఇష్యూ ఇది దాన్ని కేసీఆర్ గారు బాధ్యత ఉంది కాబట్టి అక్కడ మీటింగ్ పెట్టుకొని విక్టిమైజ్ అవుతున్నటువంటి పీపుల్ ని సమీకరించుకొని మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఇది ఎంత బర్నింగ్ ఇష్యూ ఈ రాష్ట్రంలో అంటే దాన్ని పక్కదోవ పట్టించడానికి వారు ముఖ్యమంత్రి గారు మరి ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు అనేది నేను అంటా ఉన్నాను రెండోది మీరు ఒకటి గమనించండి వెంకట్ గారు ఇలా తాగునీటి కటకట నల్గొండ ఫ్లోరైడ్ మహబూబ్ నగర్ వలసలు అసలు ఈ ఈ ప్రాంతం ఎంత ప్రాబ్లమ్స్ అనుభవించింది దాన్ని మళ్ళా కేఆర్ఎంపి ద్వారా మీరు దారదత్తం చేస్తే రేపు తాగునీళ్ళు కావాలన్నా కరెంటు కావాలన్నా రేపు పొలాలకు నీళ్లు కావాలన్నా కేఆర్ఎంపి పర్మిషన్ తీసుకొని మనం చేయాల్సి వస్తుంది ఇంత బర్నింగ్ టాపిక్ ఇంత ఇష్యూ పెట్టుకొని అక్కడ మేడిగడ్డ అంటాను సరే మేడిగడ్డకు వస్తాం మేడిగడ్డ వస్తే ఇప్పుడు వారి బాధ్యత ఏంటంటే రెండు రకాలు ఉంటుందండి ఒకటి తప్పు చేసినటువంటి కాంట్రాక్టర్స్ కావచ్చు లేకపోతే అక్కడ అధికారులు కావచ్చు లేకపోతే పాలకులు నిర్ణయం తీసుకుంటే మీరు ఎటువంటి ఎంక్వైరీ చేసినా మేము స్వాగతిస్తున్నామని చెప్పినాం అసెంబ్లీ వేదికగా చెప్పినాం పార్టీ పరంగా చెప్పినాం రెండోది అది చేస్తూనే ఏం చేయాలి ప్రభుత్వము తొందరగా రాబోయే సమ్మర్లో మరి పొలాలకు మేమైతే ఇప్పటి వరకు నీళ్ళు ఇచ్చినాం కదా ఇవాళ ఎల్ఎండి మానేరు చెరువులు నింపినాం కదా గ్రౌండ్ వాటర్ పెరిగింది కదా 3 లక్షల టన్నుల పంట పండించినాం కదా మరి ఇప్పుడు అది మొత్తం ఆగిపోవాలనా దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు ఆ రెక్టిఫై చేసే మెకానిజం ఏమైనా అడాప్ట్ చేసుకుంటున్నారా లేదా శ్రీనివాస్ గారు రైట్ వాళ్ళ చర్చ అంతా కూడా కేఆర్ఎంబి మేడిగడ్డపై కొనసాగుతుంది మేడిగడ్డ ఇష్యూ మీద రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు దాన్ని కౌంటర్గా హరీష్ రావు ఏమన్నారు ఒకసారి ఒక బైట్ ప్లే చేస్తాను వినండి ఆ తర్వాత వెళ్దాం ప్లీజ్ ప్లే ద బైట్ నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా చంద్రశేఖర్ రావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఉండ్రి ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుందిల్లలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి అధ్యక్ష ఎస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళ చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమని వాళ్ళని తప్పుకోమనండి మేము చేసి చూపిస్తాం అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆయన హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా అవకాశం ఇస్తారా అవకాశం అవుతారా హరీష్ గారు చూడండి ఎట్లిస్తారండి ఏం ఆయన జాగీరా లేకపోతే ఆయనకు రాసిచ్చి ఆయన మామకు ఆయనకి చెప్పి ఇప్పుడు అంతా చేసిన తడిసి మోపడంతా అప్పులు పెట్టిన వాళ్ళకి ఇంకా మాకు అప్ప చెప్పమంటే ఇంకో కోట్ల మీకు బుద్ధి ఉండాలా మనకు మాట్లాడడానికి హరీష్ రావుకి రేవంత్